చానకిని స్వాగతం. నేను మనోహర్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఈ నెల 13 ఏర్పాటు చేయనున్న అసంగం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రాహీం, అభిమానుల మధ్య గాంధీ భవన్ చేరుకున్న కాంగ్రెస్ నాయకుడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 3 రోజుల పాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల మైనారిటీ పాఠశాలలో నేటి నుండి 3 రోజుల పాటు కొనసాగనున్న స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజిలెన్స్ ఆఫీసర్ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్ ఇనాగరల్ ఫంక్షన్ సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ నుంచి ఆల్ 10 స్కూల్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్లో పార్టిసిపెంట్కి వచ్చారు. ఈరోజు నుంచి 3 డేస్ కంటిన్యూషన్ స్పోర్ట్స్ మీట్ అవుతుంది. సో ఇక్కడ ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఇది స్కూల్ ఫ్రమ్ కాలేజీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ ఇనాగరల్ ఫంక్షన్కి. దీని నిమిత్తం వచ్చేసి అందరిని కూడా కలవటం జరుగుతుంది. నా పేరు రామ్మోహన్ రావు. విజిలెన్స్ ఆఫీసర్ ఇన్ టెంబ్రేస్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆల్సో. తెలంగాణ మైనారిటీ సంస్థ నుంచి మా ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 20 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 10 బాలికలకు 10 బాలురకి. అయితే ఇక్కడ అకామిడేషన్ దృష్ట్యా అబ్బాయిలకు జడ్చర్లలో ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాం. అమ్మాయిలకు ఇక్కడ ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాం. అక్కడ 10 పాఠశాలలు, ఇక్కడ 10 పాఠశాలలకు 3 డేస్ స్పోర్ట్స్ మీట్ పెట్టాము. 10 ఈవెంట్స్లో పిల్లలందరినీ కూడా పాల్గొనడం జరుగుతుంది. 14 ఇయర్స్ టీమ్స్ కొన్ని, బిలో 17 ఇయర్స్ టీమ్స్ 2 చొప్పున ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ 3 డేస్ పిల్లలకి ఇక్కడే అకామిడేషన్, ఇక్కడే వాళ్ళకి భోజనము, తర్వాత స్పోర్ట్స్ కూడా ఇక్కడే మా సెల్ఫ్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా డిఆర్ఓ గారు, మా డిఎస్డిఓ సత్యవాణి మేడం గారు కూడా పూర్తి కోఆపరేషన్ ఇస్తున్నారు. మా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సార్ రామ్మోహన్ రావు గారు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మా సెక్రటరీ గారు ఈ సందర్భంగా మేము మా టౌన్ మేట్స్ అన్ని దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎన్నికల నిబంధనలను పక్కగా అమలు చేయాల్సిన అధికారులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కట్టారెడ్డి కిషన్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పాల్మూరు పట్టణంలో అనేక ప్రాంతాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల కటౌట్లు హోర్డింగ్ ఎందుకు తీయడం లేదని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా వేసిన హోర్డింగ్ల మీద ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో అన్ని ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గారు పట్టణంలో ఎక్కడ లేని విధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఈ అధికార పార్టీ అంటే తాజాగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి తెరాసా పార్టీకి ఊడిగం చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన అధికారులు. ఎందుకంటే మేము ఎన్నో సందర్భాలుగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, చివరికి కలెక్టర్ గారితో సహా నిన్నటిగాక నిన్న కూడా మా ఎన్నికలకు సంబంధించి చూసేటువంటి మా సాయిబాబా గారు కంప్లైంట్ చేసి వచ్చిండు కలెక్టర్ గారికి కూడా. మీరు ఎక్కడన్నా ఉంటే మీరు మాకు చూపించండి, మేము తీసేస్తాం ఆ హోర్డింగ్లు కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు. కానీ మేము ఎంత ముర్ర పెట్టుకున్నా కూడా అంటే బరగొడ్డు మీద వర్షం పడ్డట్టు ఈ అధికారుల మీద అంటే కనిపించట్లేదు ఆ టౌన్లో ఫ్లెక్సీలు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికి కూడా 3,915 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఫ్లెక్సీ కనబడతా ఉంది ఇక్కడ న్యూ టౌన్లో. ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్లెక్సీ హోర్డింగ్స్ పెద్దది, గవర్నమెంట్ హాస్పిటల్ పైన బస్టాప్ పైన ఒక హోర్డింగ్ కనిపిస్తూ ఉంది. అంటే మేము ఏమడుతున్నామంటే ఈ అధికారులు పనిచేస్తున్నారా లేదా, ఎన్నికల అధికారులు ఈ అధికార పార్టీ అంటే మత్తులో జోగుతున్నారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎంతవరకైనా సరే ఓపిక అనేది ఉంటుంది,
మర్యాదపూర్వకంగా మేము చెప్తూనే ఉన్నాం. ఇక సమయం దాటిపోయింది. మేము అధికారులకు చివరిసారిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేమే అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మేమే తీయాలన్నా, మీరు చివరిగా మీరు తీస్తారా ఈ హోర్డింగ్స్ కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి అని చెప్పేసి మా మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారిని, ఎన్నికలకు సంబంధించిన అధికారులను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఎన్నికలకు సంబంధించిన అధికారులకు విన్నవిస్తున్నాం. ఇకనైనా మీరు శ్రద్ధ వహించండి. ఇప్పటికైనా కనీసం అధికార పార్టీ ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా మీరు? వారు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జలవనరుల సమస్య పరిష్కారం కోసం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మోగునూరు పట్టణంలోని ధర్నచౌక్ వద్ద 30 గంటల జనసాధారణ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ఆచార్య హరగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ దీక్షకు తెలంగాణ జనసమితి తరఫున ఆ పార్టీ ముఖ్య నేత రాజేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నేత కందల రామకృష్ణతో పాటు పలు పార్టీల నేతలు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2 భాగాలుగా విభజించి అమలు చేయాలని, దీన్ని జాతీయ పథకంగా ప్రకటించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళడము, ప్రజల అనుభవాలని, ప్రజల కష్టాలని, బాధలని తెలుసుకుంటూనే ఉన్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా 30 గంటల దీక్షా శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం. పాలమూరు అధ్యయన వేదిక గురించి పాలమూరు ప్రజల కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరు. ఈ అధ్యయన వేదిక తాను తన పని ప్రారంభించినప్పటి నుంచి చాలా అంశాల మీద పోరాటం చేస్తున్నది. కానీ ప్రధానంగా మన నీళ్ల విషయంలో ఈ పోరాటాన్ని మనము జరుపుతూనే ఉన్నాం. కృష్ణా జిల్లా, తుంగభద్ర నదులు ఉన్నటువంటి ఒక జిల్లా కరువు జిల్లాగా మారడం అనేది అది మానవ వైఫల్యం కానీ ప్రభుత్వాల వైఫల్యంగా అనుకొని మనం ఆ సమస్యని నిరంతరంగా ప్రజల్ని ఒకవైపు మనము వాళ్ళని సమీకరిస్తూ ప్రజల అనుభవాలను తెలుసుకుంటూ మనం నిరంతరంగా ఈ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. పాలమూరు అధ్యయన వేదికే పాలమూరు జిల్లాలో నీళ్ల సమస్య మీద చాలా చర్చలు జరిపింది. రాజకీయ పార్టీని పిలిచారు, ప్రజాస్వామ్యవాదులను పిలిచాం. మనము ఒక ఉద్యమ నిర్మాణం చేస్తూనే ఉన్నాం. దీని కారణంగా తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లాకు ఉండేటువంటి నీటిపారుదల వసతులు, నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క అంశం మన ముందుకొచ్చింది. అది ముందుకొచ్చిన తర్వాత నిజానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది ఎన్నడూ కూడా అంతకుముందు చర్చలో లేనటువంటి ఒక గొప్ప పథకము మనకు ముందుకొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రము రాకముందే కిరణ్ కుమార్ రెడ్డి కాలంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని చర్చించేట్లుగా, ఏ రాజకీయ పార్టీ రేపు అధికారంలోకి వచ్చినా కూడా పాలమూరు జిల్లా ప్రజల ప్రయోజనాలు ప్రధానంగా, రేపు పాలమూరు ప్రజల యొక్క సమస్యలు పరిష్కారంగా జరిగే దిశగా రాజకీయ వాతావరణం పెంచేలాగా, రాజకీయ వాతావరణం పెరిగేలాగా ప్రయత్నం చేస్తాం. దీనికి ప్రజలను సమీకరించడం కొరకని, ప్రజాభిప్రాయాన్ని సమీకరించడం కొరకని, రాజకీయ పార్టీలతో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం కొరకని ఈ దీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీడియా దీనికి సహకరించి మీరు చాలా కాలంగా సహకరించారు. దీన్ని విస్తృతమైనటువంటి చర్చలోకి తీసుకుపోయేట్టుగా మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పాలమూరు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఈ దీక్షా శిబిరంలో ఉండే ఆకాంక్షలను బలపరచాలని, విస్తృతంగా మీరు దీంట్లో భాగస్వాములై మీరు ఒత్తిడి పెట్టాలి, ఒత్తిడి పెట్టకపోతే మీ సమస్యల పరిష్కారం కాదని పాలమూరు జిల్లా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహాకూటమి తరఫున మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు మరొకరు పెరిగారు. ఇక్కడి నుంచి 3 పర్యాయాలు పోటీ చేసి పరాజయం పాలైన సయ్యద్ ఇబ్రాహిం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కొందో కప్పుకున్నారు. అయితే ఉదయమే మహబూబ్నగర్ పట్టణం నుంచి ఇబ్రాహిం వర్గీయులు పెద్ద సంఖ్యలో వాహనంలో అడబద్ద కార్యాలయం వెళ్లారు. తనను మహబూబ్నగర్ ప్రజలు ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో
చేరడానికి బయలుదేరుతున్న శుభ సందర్భంగా మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహబూబ్నగర్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇబ్రాహీం అనే వ్యక్తి మహబూబ్నగర్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మహబూబ్నగర్ నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు. కాబట్టి తప్పకుండా ఈ 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి, మా వంతు కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేయడానికి తప్పకుండా అందరూ కలిసికట్టుగా అన్ని వర్గాలు అన్ని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ, నేషనల్ పార్టీ. ఎన్నో చిన్న చిన్న నదులు పోయి ఒక పెద్ద సముద్రంలో కలిసినట్టు ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు బాగుపడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యము, కాంగ్రెస్ నాయకత్వంతోటే సాధ్యము. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అందరి ప్రజల యొక్క ఆలోచన మేరకు, వాళ్ళ సలహాల మేరకు మా యొక్క యువ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు గత ఉద్యమం నుండి ఈరోజు వరకు మాకు నమ్ముకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని అన్ని వర్గాల మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల వర్గాల యొక్క సూచనలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి బయలుదేరుతున్నాము. ఈ శుభ సందర్భంగా మరోసారి నేను మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా నా వెంట ఉన్న కార్యకర్తలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా వాళ్ళ అందరి యొక్క ఆశీర్వాదాలు, సహకారాలు కోరుకుంటూ వాళ్ళందరూ ఆశీర్వదిస్తే, సహకరిస్తే తప్పకుండా మహబూబ్నగర్లో మంచి పీస్ఫుల్ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు నా వంతు చేస్తానని చెప్పి వాళ్లకు హామీ ఇస్తూ వాళ్ళ యొక్క సహకారాల గురించి ఆశిస్తూ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశాన్ని ఈ నెల 11 మహబూబ్నగర్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్టు సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఏజెన్సీల రద్దు, ఉద్యోగం చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయం వంటి అంశాలపై చర్చ ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను సంఘం నాయకులు పాల్మూరు పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో రిలీజ్ చేశారు. శశిబాబు, నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. మాకు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తో రేపు పాలమూరు చలో పాలమూరు అనే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఆ రోజు మా ప్రధానమైన డిమాండ్స్ని మన పాలకులకు చేరే విధంగా పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మన యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా ఈ యొక్క వేదికపై వచ్చి మన డిమాండ్స్ సాధనకై పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఈ నెల 13 ఏర్పాటు చేయనున్న అసంగం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి. నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రాహీం, అభిమానుల మధ్య గాంధీ భవన్ చేరుకున్న కాంగ్రెస్ నాయకుడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 3 రోజుల పాటు జరగనున్న స్పోర్ట్స్ మీట్. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మళ్ళీ తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ స్పేస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్తే.